ఎస్, పోలీస్ రిక్రూట్మెంట్కు ట్రాన్స్జెండర్ సేక తగిలింది. ట్రాన్స్జెండర్ సరికొత్త డిమాండ్తో ఇప్పుడు రిక్రూట్మెంట్ వివాదంలో చిక్కుకుంది. పోలీస్ నియామకాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కేయూ ఫస్ట్ గేట్ ముందు ట్రాన్స్జెండర్స్ ఆందోళన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రస్తుతం జరుగుతున్న దేహదారుడ్య పరీక్షల్లో పురుషులకు మహిళలకు వేరుగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లే ట్రాన్స్జెండర్స్కు ప్రత్యేక కోటా కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు 12 మంది ట్రాన్స్జెండర్స్ హాజరయ్యారు. రాత పరీక్షల్లో అర్హత సాధించిన నందిని, తనుశ్రీ, లవ్లీ, శ్రావ్యశ్రీ అనే నలుగురు ట్రాన్స్జెండర్లు పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత నేను పార్ట్ 2 అప్లికేషన్ కూడా ఇచ్చాను. పార్ట్ 2 అప్లికేషన్లో మాకు ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్లోనూ పార్ట్ 2 పేపర్ మా ఎక్కడ రిజెక్ట్ అవ్వలేదు. కానీ మాకు షీ అండ్ హీ కాలంతో పాటు మాకు ట్రాన్స్జెండర్ కాలం ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే మాకు ఆ కాలం లేదు కాబట్టి మాకు మెయిల్గానే ఈవెంట్స్ డేట్ వచ్చింది. ఇవాళ 9వ తారీఖు నాకు వచ్చరికి ఈవెంట్స్ ఏమని డేట్ వచ్చింది. నేను ఆ ఈవెంట్ కోసం లోపల లైన్లో క్యూ లేనటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చేసరికి పిలిచి, అమ్మ నువ్వు ఈరోజు డేట్ ఏంది, ఒక లేడీస్కి వచ్చేసరికి ఒక రోజు డేట్, జెంట్స్కి ఒక రోజు డేట్ ఉంది, మరి నీకు ఏ రోజు డేట్ అని చెప్పేసి పిలిచి ఒక కమిషన్ సార్కి మీరైతే ఒక లెటర్ అయితే రాసి ఇవ్వండి. ఆ లెటర్ రాసిన తర్వాత ఆ సార్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చిందో మీకు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చిపోండి, ఆ ఫోన్కి మెసేజ్ అన్నా లేదా ఫోన్ కాల్ అన్నా వచ్చింది, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండమ్మా అని చెప్పి పంపించడం జరిగింది. నా పేరు తనుశ్రీ, నేను ఒక ట్రాన్స్జెండర్ని. మొన్న జరిగిన టీఎస్పిఎల్ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మేము నలుగురం క్వాలిఫై అయ్యాము ప్రిలిమ్స్ ఎగ్జాము. కానీ మాకు ఎలాంటి ఈవెంట్స్లలో మేము ఎవరితోటి పోటీ పడాలో మాకు క్లారిటీ లేదు. అండ్ మీ అబ్బాయిలతో కూడా పోటీ పడడానికి మా అభ్యర్థి నందిత వెళ్ళింది, కానీ అబ్బాయిలతో పోటీ పడలేరని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించారు. స్టేట్ గవర్నమెంట్ ఇది గుర్తించి మాకు న్యాయం చేయాలి. మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలి, మాకు కూడా ఉద్యోగం చేసుకునే హక్కు కల్పించాలి. 2014 నల్సార్ జడ్జిమెంట్ అండ్ 2019 ట్రాన్స్జెండర్ బిల్ యాక్ట్ ప్రకారం మాకు అన్నిట్లోనూ విద్య, ఆరోగ్యం, జాబ్ అన్నిట్లోనూ మాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మేము థర్డ్ జెండర్గా గుర్తించబడ్డాము, మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. అది స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ కాలేదు. ఏ రిజర్వేషన్, ఏ పోలీస్ ఎగ్జామ్ కాదు, ఏది నోటిఫికేషన్ ఉన్నా మాకు ఆ ఆప్షన్ లేదు, థర్డ్ జెండర్ ఆప్షన్. అది ఇంప్లిమెంట్ చేయాలి. మాలాంటి ట్రాన్స్జెండర్కి ఎంతవరకు మీరు సహాయం చేయాలి, మమ్మల్ని మేము బెగ్గింగ్ చేస్తున్నామని మమ్మల్ని చెప్పడం కాదు. ఇలాంటి జాబ్లో కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలి, మేము కూడా గౌరవంగా బతికేటట్టు మాకు. ఎస్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్.